ఏమను మహిళా కానిస్టేబుల్ ఆ ఈ వార్డ్ లో బ్లాక్ స్పాట్స్ ఎక్కడ ఎక్కడ ఉన్నాయి ఇది బ్యాక్ సైడ్ ఫోటో తీసి మా సార్కి చూపించాను సార్ వచ్చినారా వచ్చి పోతంటారు సార్ వాళ్ళు ఎవరు వాళ్ళ తాగే వాళ్ళ పోలీస్ వాళ్ళ పోలీస్ వాళ్ళు వస్తున్నారు తాగే వాళ్ళు వస్తున్నారు మళ్ళీ ఇంకా తాగే వాళ్ళు పోలీస్ వాళ్ళు రెగ్యులర్ గా వస్తూ ఉంటే తాగే వాళ్ళు ఎందుకు రెగ్యులర్ గా వస్తారు సార్ బాగుంది సార్ ఇప్పుడు అప్పుడు కంపచెట్లల్లో ఉండే ఇవా క్లీన్ చేశారు సార్ ఇప్పుడు బా నోటీస్ అవుతుంది మా ప్రజలు బాగా చెప్తారు సార్ ఇప్పుడైతే అప్పుడైతే చెప్పరా ఈ మూడు రోజుల ముందే క్లీనింగ్ అయిపోయింది అమ్మ ఇంత ముందే తట్టలేదు నువ్వు ఆయాసపడదు ఏ ఊరుమా ధర్మవరమా ఎక్కడ ఉండేది ఇంక ఈ ఏరియాలోనే ఉండి నువ్వు కూడా చెప్పాలా కదా చెప్తాను సార్ మీరు రెగ్యులర్ గా విజిట్ చేయండి అక్కడ కూడా దాంట్లో కూర్చుంటా పాత బిల్డింగ్ లో కూడా కూర్చుంటున్నారంట అంటే మనం చేస్తున్నాము అంటే దర్శనాడు రిపీట్ అగైన్ మనం ఏం చేసినా గానీ అది విజిబుల్ గా కనపడాలి కదా అది మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి మళ్ళీ ఈ ఏరియాలో తాగుతాన్నట్టు కానీ బహిరంగ ప్రదేశాల్లో ఇంకోటి చేస్తున్నట్టు కానీ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి ఆ విధంగా టఫ్ గా యాక్ట్ చేయండి తీసుకొచ్చి కేసులు పెట్టండి అంతే బహిరంగ తాగుతున్నారంటే నువ్వు మా రెగ్యులర్ గా ఇన్ఫార్మ్ చేయండి సరేనా ఇప్పుడు బాగుండేది ఆడబాలే కదా మళ్ళీ దాని కిందకి వాళ్ళు అన్ని ఉంటాయి లేప మనిషితో పాటు అన్ని బతకల్లా ఇట్స్ సైకిల్ తాగేటోళ్ళు కాదు పాములయ్యా పాములు నువ్వు ఆపుతావా నేను ఆపుతానా తాగేటోళ్ళ గురించే కదా పోలీసు వాళ్ళకి చెప్తా అండి ఇది అన్ని దేశం మీద దొబ్బుతే ఇంకెవడు చూస్తా అంటాడు 100 కొట్లేవా ఫోన్ ఇక్కడ తాగుతున్నారని ఆటోమేటిక్ పోలీసు వాళ్ళు వస్తారు కదా 100 కొట్టు చాలు పోలీసు వాళ్ళకి ఆటోమేటిక్ వస్తారు దాన్ని వాళ్ళు ఏదో విధంగా వచ్చి పోవాల్సిందే ఇటుకి అంత ఇళ్లలో కూర్చుంటారు టీవీలో కూర్చుంటారు చెప్తా అంటారు ఇంకేమన్నా అంటే ఫోన్లలో చెప్తా అంటారు అంత నీతులని రోడ్డు మీద దిగి చేయడానికి ఇబ్బంది అందరికి ఫోన్లు కొట్టండి 100 కొట్టండి అంత డైల్గా అంత ఫ్రీగా ఇచ్చినారు కదా ఒక సమస్య ఉందంటే ఆ సమస్యను చెప్పడానికి అంత ఎమ్మెల్యేలు వీళ్ళే రావాలంటే ఎక్కడైతే అది మినిమం బేసిక్ అన్న చూసుకోవాలి కదా 100కి ఫోన్ చేసి చెప్పండి ఫస్ట్ చేస్తే ఆటోమేటిక్గా వస్తారు ఖచ్చితంగా ఆ పోలీసులు అనేవాళ్ళు 100కి ఆ కేసు డిస్పోజ్ అయ్యేంత వరకు వాళ్ళు రావాల్సిందే ఇటుకి అక్కడ మందు తాగి అల్లరి చేస్తున్నారని చెప్పి చెప్పండి మీరు సీఏ గారు మీరు రండి రండి ఇక్కడ ఎవరు ఉన్నారు రెగ్యులర్ ఫ్రీక్వెంట్ డ్రింకర్స్ ఎవరు ఉన్నారు అందరి మీద చేయండి ఏం బండి కింద పనుకోవాలా మీరు నేను ఈడుంటే బండి కింద పోయి పెడతాను చేతులు పవన్ కళ్యాణ్ ఆదర్శమా అందరికి ఏం చెప్పు కదమ్మా ఇంతవరకు అదే అడుగుతాను తాగే వాళ్ళు ఉంటేనే సీఏతో మాట్లాడతాను.